ఫెలోషిప్ చర్చ్ వారి ఎస్ఐ సిలువస్వరం కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు ఉజ్జీవ ప్రసంగికులు దైవజనులు బిషప్ డాక్టర్ కె జోసఫ్ గారు వాక్య పరిచర్య చేసేదారు. తప్పక వీక్షించండి. ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ప్రార్థనలో ఏకీవించుదాం. దయచేసి ప్రార్థన చేసుకు అందరు కూడా ప్రార్థనలో ఏకీవించండి. దేవుడు మనలను దర్శించి బలపరచులాగున ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మనలను దర్శించి మనతో మాట్లాడి బలపరచులాగున ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దయామడివన తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభు. ఆ ఈ సమయంలో నాయన నీ కృపచేత మమ్మలను జ్ఞాపం చేసుకుని యేసయ్య సిలువ స్వరం అనేటువంటి ఈ టీవీ కార్యక్రమము ద్వారా ప్రభు అనేక ప్రజలను మీరు దర్శించి మాట్లాడటానికి మీరు ఇష్టపడి ఈరోజు ఈ విధంగా నీ సన్నిధిలో నిలవబడటానికి మీ దాసునికి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి నీ కొందరములు స్తోత్రములు నాయన. మాట్లాడేది నీవు గనక, స్వరం నీది గనక, మీరే మాట్లాడండి. ప్రతి మాట కూడా నాయన స్వస్థంగా మాట్లాడి బలపరిచి సహాయమును చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చక్కగా దేవుని యొక్క సందేశాన్ని మనం వినగలగటానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని వీలును దేవుడు మనకి అనుగ్రహించినాడు. ఈరోజు యేసయ్య సిలువ స్వరము టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మన జీవితంలో అనేక కార్యాలు చేయటానికి, మేలులు చేయటానికి దేవుడు ఈ మంచి అవకాశాన్ని వినగలగటానికి మీకు చక్కటి అవకాశాన్ని వీలును కల్పించాడు. మీరు శ్రద్ధగా విన్నట్లయితే ఈరోజు మన అంశం ఏంటంటే విశ్వాసము. ఏంటండి విశ్వాసం? విశ్వాసము అనే మాటకి నమ్మిక. ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మితే మనకి మేలు జరుగుతుంది. మనుషులను నమ్మొద్దు అని అంటున్నాడు, రాజులను కూడా నమ్మొద్దు అని చెప్తూ ఉన్నాడు ప్రభు. ఈరోజు మనం ఎవరిని నమ్మాలి అని అంటే యేసు ప్రభుని మనం నమ్మాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అనగా నమ్మిక. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యం. కాబట్టి నీకు విశ్వాసం ఉంటే చాలు, ఆయన్ని నమ్మితే చాలు, అనేక అద్భుత కార్యాలు నీ జీవితంలో చూడగలదు అనేటువంటి మాటను స్వస్థంగా తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సమయంలో కృప కలిగిన దేవుడు సూటిగా ఆయన మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. విశ్వాసం కావాలి మనిషికి. ఏం కావాలండి? నమ్మిక కావాలి. హృదయములో అది ఆ విశ్వాసం అనేది పుట్టాలి. ఎక్కడ పుట్టాలండి? పెదవుల మీద కాదు, హృదయములో కలగాలి. హృదయములో నుంచి ఆ విశ్వాసం అనేటిది నీకు ఎప్పుడైతే కలిగిందో దేవుడు వెంటనే అద్భుతాన్ని చేస్తాడు. ఆయన వెంటనే ఆశ్చర్య కార్యాన్ని నీ జీవితంలో చూడగలదు అనేటువంటి మాటను తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 15:28 భాగంలో ఒక మాట అన్నాడు ఆయన. ఏమన్నాడో తెలిసిన ఎవరు అనేటువంటిది మనం చూద్దాం. యేసు ప్రభువారు ఒక మాట అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అన్నాడు. ఏమన్నాడు? నీ విశ్వాసము గొప్పది అని చెప్పేసి అని తెలియజేశాడు. ఏం గొప్పది అన్నాడు? నువ్వు గొప్పదాను అన్నాడా? నువ్వు డబ్బున్నదాను, నువ్వు గొప్పదాను అన్నాడా? ఏం చెప్పాడు? ఏమండి దేవుని కృపను బట్టి ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచన చూసినట్లయితే చాలా స్పష్టంగా అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని చెప్పి తెలియజేస్తున్నాడు. ఈవిడ ఎవరు అని మనం ఆలోచన చూస్తే గనక సురేఫెనియక వంశానికి చెందినటువంటి కానాను స్త్రీ. ఎవరండి ఈవిడ? సురేఫెనియక వంశానికి చెందిన కానాను స్త్రీ. ఈ కానాను స్త్రీ ఎక్కడికి వచ్చిందయ్యా అని మనం ఆలోచన చూస్తే
తూరు సీదోనుల ప్రాంతానికి వచ్చింది. ఎక్కడికి వచ్చిందండి? తూరు సీదోనుల ప్రాంతం. ఈ ప్రాంతం మనకి, ఎందుకంటే ఎప్పుడైతే మనం వింటున్నామో, ఈ తూరు సీదోనుల ప్రాంతానికి చెందినటువంటి ఆవిడే యెజెబెలు, అహాబు యొక్క భార్య. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. కానాను స్త్రీ ఎందుకు వచ్చేసింది అక్కడికి? కానాను అనే మాట మనకి జ్ఞాపకం వస్తే గనక, కానాను తన బిడ్డలకి దేవుడు పాలు తేనెలు కానానుగా దాన్ని ప్రకటించి అక్కడ ఉన్నటువంటి 7 జాతుల వారిని వెళ్ళగొట్టి దేవుని పిల్లలైనటువంటి వారికి దానిని ఆశీర్వాదంగా ఇచ్చాడు కానానుని. ఈరోజు మనం ఆలోచన చేయాలి, ఆ ప్రాంతము దేవుడు వాగ్దానం చేశాడు, ఆ ప్రాంతము దేవుని పిల్లలకి ఇవ్వటానికి వాగ్దానం చేశాడు. నమ్మారు గనక వారు అక్కడికి వెళ్ళగలిగారు. అక్కడికి వెళ్ళి వారు చేసినటువంటి ఆ పనిని మనం ఆలోచన చేస్తే వారు సంతోషించగలిగేటట్లుగా అది పాలు తేనెలు కారే ప్రాంతముగా దేవుడు దాన్ని తెలియజేశాడు. చాలా సంతోషం కదా. దేవుడు తన బిడ్డలకి ఏమండి కానాను ఇచ్చాడు. అక్కడ నుంచి వచ్చింది అనుకుంటా ఈ కానాను స్త్రీ, తూరు సీదోనుల ప్రాంతానికి వచ్చింది. అక్కడ నివాసం చేస్తుంది. నివాసం చేస్తున్నప్పుడు ఒక రోజున ప్రియ ప్రభు అయినటువంటి యేసు ప్రభులు వారు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడికి వెళ్ళాడు? తూరు సీదోనుల సముద్ర తీర ప్రాంతముగా ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక ఇంటిలో తలదాచుకుంటున్నాడు. ఆయన ఏం దాచుకుంటున్నాడు? ఏమండి, మానవ శరీరాన్ని ధరించినటువంటి యేసు నిన్ను నన్ను స్వస్థపరచడానికి, నిన్ను నన్ను బంధకాల నుంచి విడిపించడానికి, ప్రతి బంధకాల్లో శోధనలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్న వారిని విడిపించటం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన నశించిన దానిని వెదకి రక్షించటానికి. ఎంత మంచి దేవుడు అండి. ఈరోజు ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను. నా ప్రియమైనటువంటి వారలారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ సోదరి, దేవుడు మాట ఇస్తే తప్పిపోయే దేవుడు కాదు. ప్రభు అంటాడు, నేను సర్వ శరీరులకు నేను దేవుడనై ఉన్నాను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని అంటున్నాడు. ఆయనకి సమస్తము సాధ్యం. అక్కడ ఒక స్త్రీ వచ్చింది. ఎవరా స్త్రీ? కానాను స్త్రీ. ఎందుకు వచ్చింది? తన అవసరం ఏంటి అని చూస్తే తన కుమార్తెకి దెయ్యం పట్టిందంట. ఏం పట్టిందంట చెప్పండి? దెయ్యం పట్టింది. ఏమండి? దెయ్యం పట్టింది. ఆ దెయ్యం పట్టిన దాన్ని బట్టి ఆ దెయ్యము కొరకు నానా తంటాలు పడి ఉండొచ్చు ఆవిడి. ఈవిడ ఇప్పుడు ఎక్కడుందంటే అన్యజనులు నివసించే ప్రాంతంలో ఉందావిడి. అన్యజనుల ప్రాంతాన్ని ప్రేమించి యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. యేసు ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన యేసు ప్రభు అందరినీ ప్రేమించే దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. అక్కడికి ఈ స్త్రీ తెలుసుకుని వచ్చి ఈ కానాను స్త్రీ ఏం చేస్తుందంటే, యేసు ప్రభు నా కుమార్తెను బాగు చేస్తాడనేటువంటి విశ్వాసంతో వచ్చింది. ఏమండి, మత్తయి 15:21 నుంచి మనం ఒకసారి మనం ఒక 2 మాటలు మనం చదివితే అక్కడ చక్కగా వివరించి తెలియచేయబడతా ఉంది. ఏంటనంటే ఆ కానాను స్త్రీ ఏం చేస్తుందంటే యేసు ప్రభుని, ఒక మాట మనం చూద్దాం. చూడండి ఏమంటుంది. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము. ఏమంటుందండి? దావీదు కుమారుడా నన్ను కరుణించు. చెప్పాలి ఏమంటుంది? ఓ దావీదు కుమారుడా నన్ను కరుణించు అని మాట్లాడుతుంది. ఇంకేమంటుంది? నా కుమార్తెకి దెయ్యము పట్టి బహు బాధపడుచు ఉన్నది. కుమార్తెకి బాధపడుతున్నటువంటి బాధ ఆవిడిది. ఇంట్లో మనశ్శాంతి ఉంటుందా? కుమార్తెకి కానీ కుమారుడికి కానీ బాగోకపోతే ఏమైనా నెమ్మది ఉంటుందా? సమాధానం ఉంటుందా ఇంట్లో? బిడ్డలు బాగుంటే తల్లిదండ్రులకు సంతోషం, ఆరోగ్యవంతంగా ఉంటే, ఆరోగ్యవంతంగా కొనసాగితే ఏమండి ఎంతో ఆనందం. కుమార్తెకి దెయ్యం పట్టింది. రకరకాల చేష్టలు, దెయ్యం పట్టుకున్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? గుడ్డలు చించేస్తూ ఉంటారు,
పెద్ద పెద్ద కళ్ళు చేసి మాట్లాడుతూ ఉంటారు. అవునా? ఎవరైనా పట్టుకుంటే వారిని రక్కుతూ ఉంటారు. ఏమండి, అనేక చేష్టలు, ఎంతసేపు నిద్ర, ఏంటంటే మత్తు, ఏమండి, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి చేష్టలు మనం చూస్తూ ఉంటాం. పాపం ఆవిడకి ఎంత బాధ కలిగిందో, ఆవిడకి ఎంత బాధతో వచ్చిందో యేసు ప్రభు దగ్గరికి. శిష్యులు అంటున్నారు, ఈవిడ కేకేయకుండా ఉండేటట్లుగా ఈవిని పంపించి వేస్తే బాగుండును అని అనుకుంటున్నారు. కానీ ఆవిడ ఏం చేస్తుందో తెలిసినా, ఆయన ఇశ్రాయేలీల ఇంటి వారైనా నశించిన గొర్రెల యొద్దకు నేను వచ్చాను అన్నాడు. ఆయన నశించిన గొర్రెల యొద్దకు. అంతకు ముందు గమనించినట్లయితే, ఇశ్రాయేలీలు అనే మాటకు వచ్చినట్లయితే దేవుని యొక్క జనాంగం. అసలు సర్వ సృష్టిని సృష్టించిన వాడు దేవుడే, సర్వలోకమును సృష్టించిన వాడు దేవుడే, అందులో సమస్తమును కలుగు చేసిన వాడు దేవుడే, మనుషులను సృష్టించిన వాడు దేవుడే. ఆయన మాట అన్నాడు, ఏమని అన్నాడనంటే, నశించిపోతున్న ఇశ్రాయేలీల ఇంటి వారి యొద్దకే నేను వచ్చి ఉన్నాను అని చెప్పేసి అని అన్నాడు. అయినా వెళ్ళట్లేదు, తనకి బాధ ఉంది. ఈయన ఈ కార్యం చేయగలడు, ఈ కార్యాన్ని ఈయన ద్వారానే జరుగుతుందనే నమ్మికతో నీవు కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు నువ్వు నమ్మాలి. ఆవిడ ఎంత పట్టుదలతో వచ్చింది, ఆవిడ ఎన్ని బాధలు పడి ఉంటుంది, ఎన్ని రకాలుగా నష్టపోయి ఉంటుంది, కష్టపడి ఉంటుంది. తన బాధ అంత నివారణ కొరకు యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంది, బ్రతుములాడుతూ ఉంది. యేసు ప్రభు గమనించినట్లయితే కార్యం చేయటానికే ఆవిడని పరీక్షిస్తున్నాడు. అవమానపరచాలని కాదు, ఆవిడ ఏం చేస్తుంది ఈవిడ చూద్దామని. ఆంతర్యం ఎరిగిన దేవుడు, నీ హృదయంలో ఉన్నటువంటి ఆంతర్యం దేవునికి తెలుసు. ఎందుకంటే నీ విశ్వాసం ఎలా ఉంటుందో దేవునికి తెలుసు. దాన్ని పరీక్షించటం కొరకు, దాన్ని పరిశోధించటం కొరకు యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు. అక్కడ ఒక మాట ఆయన మాట్లాడాడు గమనించినట్లయితే. ఏం మాట్లాడాడు ఆయన? ఆయనను ఆమె వచ్చి ఏం చేసిందంట, నా పిల్లల గురించి నేను వచ్చాను, ఏమండి, నశించిపోతున్న పిల్లల కొరకంటే. అయ్యా అలాగనొద్దు అయ్యా అని చెప్పి ఏం పడిందంట, సాస్తాంగ పడింది, ఆయనకి మ్రొక్కింది. ఈరోజు నేను అంటాను, గమనించినట్లయితే నీవు ఆయనకి మ్రొక్కగలిగితే, ఆయన సహాయం కోరగలిగితే, ఈరోజు నీ పట్ల అద్భుత కార్యాన్ని చేయగలిగిన దేవుడు. సహోదరి, ఓ సహోదరుడా, అపవాది చేత బాధపడుతున్నావా? అపవాది చేత పీడింపబడుతున్నావా? అపవాది మనశ్శాంతి లేకుండా చేస్తుందా? నెమ్మది లేకుండా చేస్తుందా? అపవాది చేత కొట్టబడుతూ నీ జీవితం అంతా కూడా అతలాకుతలం అయిపోతుందా? అయితే ఈరోజు నిన్ను స్వస్థపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను బాగు చేయాలని, లేకపోతే నీ తల్లి ప్రార్థన ద్వారా, లేకపోతే నీ తండ్రి విశ్వాసము ద్వారా స్వస్థపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆలోచన చేసావా, బిడ్డ ఇంటికాడే ఉంది, కానీ తల్లి మటుకు ఎక్కడికి వచ్చింది? విశ్వాసంతో వచ్చింది. చెప్పాలి, ఏటట విశ్వాసంతో వచ్చింది. నువ్వు కూడా విశ్వాసంతో వింటున్నావా? యేసు ప్రభువా, నా బిడ్డ ఇలాగా అతలాకుతలం అవుతుంది, చాలా డబ్బులు నేను ఖర్చు పెట్టాను, చాలా దిక్కులకి నేను తిరిగాను, అయినా ప్రయోజనం లేదు, కానీ నీవు మటుకు నా కుమార్తెని, లేకపోతే నా కుమారుణ్ణి స్వస్థపరచగలిగిన వాడవని నువ్వు నమ్మగలిగితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యం. కాబట్టి మోకరించి సాగిలిపడి ఆయనకి మురుక్కింది. అప్పుడు ఏం జరుగుతుందో తెలిసినా గమనించినట్లయితే, ఆయన అంటున్నాడు, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు. దాన్ని తప్పుగా మనం అర్థం చేసుకోకూడదు. ఇప్పుడు మన పిల్లలు రొట్టె తింటున్నారు, దాన్ని తీసి కుక్కలకు వేస్తామా? వేస్తామండి. మనం తినేటువంటి ఆ రొట్టె ముక్కలు కింద ఉన్నటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి ఆ కుక్క, లేకపోతే కుక్క పిల్ల ఏం చేస్తుంటే వాటి గురించి ఆశపడి ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితిని చెప్పినప్పుడు ఆవిడ అంటుంది, ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానిని బల్ల దగ్గర నుండి పడే రొట్టె ముక్కల కొరకు ఆశపడి ఉంటుంది ప్రభువా అని అనగానే ఆవిడ చూసి సంతోషించాడా, వెళ్ళిపోమన్నాడా? సంతోషించాడు. ఏం చేశాడు? సంతోషించాడు. సంతోషించి అంటున్నాడు, ఏమని చెప్పాడు ఆయన? అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. యేసు ప్రభువు మాట ఇచ్చే వరకు వెళ్ళలేదు ఆవిడ. నీవు కూడా యేసు ప్రభు మాట వినే వరకు నీవు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు మాట
ఎందుకంటే శక్తి కలిగినటువంటిది. ఆయన మాటలో జీవం ఉంది. ఆయన మాట ఇస్తే చాలు స్వస్థత. ఆయన మాట వింటే చాలు దెయ్యాలు గడగడలాడుతూ వెళ్ళిపోతాయి. ఈమె తన కుమార్తెను బాగు చేయించుకుంటానికి వచ్చింది. అమ్మా, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సోదరి, ఒకవేళ నీ కుటుంబంలో అలాంటి పరిస్థితి ఉందా, నీ కుటుంబంలో అలాంటి పరిస్థితి కలిగి ఉన్నావా, ఇదిగో ఈరోజే నువ్వు విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉంటే చాలు బాగుపడతావు. డబ్బుల గురించి మాట్లాడతలేదు నాయనా, నీకు విశ్వాసం ఉంటే యేసు ఈ కార్యము చేయగలడు, యేసు ఈ కార్యం చేయగల సమర్థుడని నువ్వు నమ్మితే గనక దేవుడు నీ కుమార్తె పట్ల కానీ, నీ కుమారుడు పట్ల కానీ, లేక నీ భర్త పట్ల కానీ కార్యము చేయగలిగినటువంటి సమర్థుడు. ఆలోచన చేయి. ఆవిడ చక్కగా తన కుమార్తెను బాగు చేయటం కొరకు, అంటే యేసు ప్రభు బాగు చేస్తాడనే విశ్వాసం వచ్చింది కనుక అప్పుడు యేసు ప్రభు ఒక మాట ఇచ్చాడు. ఏమిచ్చాడు చూడండి, అక్కడ గమనించినట్లయితే అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లుగానే నీకు అవును గాక అని మాట సెలవిచ్చాడంతే. ఇక్కడ యేసు మాట్లాడాడు, ఇంటికాడున్న కుమార్తెను దెయ్యం వదిలి వెళ్ళిపోయింది. ఇక్కడ యేసు మాట్లాడాడు తల్లి దగ్గర, ఈయన మాట తల్లి కంటే వేగంగా వెళ్ళిపోయింది ఇంటికి. ఆ కుమార్తెలో ఉన్న దెయ్యం ఏమైపోయింది, విడిచి వెళ్ళిపోయింది. భీమవరంలో మా సంఘ సహోదరి ఒక ఆవిడ ఉంది, మా గ్రామం వచ్చి ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళింది అక్కగారిని చూసుకుని. 15 రోజులైందంట దెయ్యం పట్టుకుని, తిండి లేవో, మందులేసుకుంటుంది, మందులు దారి మందులదే, పరిస్థితి అంత అధ్వానం అయిపోయింది. ఏమండి, కొడుకు చూస్తే కువైట్లో ఉన్నాడు, కోడలు చూస్తే లో బీపీ వచ్చేస్తూ ఉంది, పని చేయలేక చంటిపెట్ట తల్లి, ఈవిడ పడిపోయింది. పడిపోయేసరికి ఈవిడ ఏం చేసిందంటే, ఇలా కాదు పని ఏమైపోయిందో నాకు అనుకుంది, ఫోన్ చేసింది, అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నా తలంతా బరువు, ఏంటో నాకు అయోమయంగా ఉంది, ఆకలి లేదు, తిండి లేదు అని చెప్పి ఫోన్ చేసింది. మంచిదమ్మా, ప్రార్థన చేస్తాను, ఫోన్ పట్టుకో అని చెప్పి ఆ ఫోన్లో ప్రార్థన చేయటం మొదలెట్టాను. భీమారా నావుడుంది, నేనెక్కడా, నేనెక్కడా, నేను నా ఊర్లో నేనున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే దేవుడు అద్భుతం చేశాడు. ప్రార్థన చేసి ఆమెన్ అని అనగానే వెంటనే 15 రోజుల నుంచి లేవలేనటువంటి ఆవిడ చక్కమని లేచి నిలబడిందంట. దేవుని యొక్క కార్యం, ఇలాంటి కార్యాలు నా వల్ల కాదు కానీ యేసు ప్రభు నామములోనే ఈ కార్యాలు జరుగుతాయి. యేసు ప్రభు శక్తి కలిగినటువంటి నామం. ఆయన నామమును బట్టి ఆజ్ఞాపించినప్పుడు ఆ సహోదరి స్వస్థత నొందింది, ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది, ఇప్పుడు లేచి తన పని తాను చేసుకుంటుంది 15 రోజుల నుంచి. మరి అలాంటప్పుడు ఈవిడ ఎంత బాధపడి ఉంటుంది, ఏమండి అయ్యగారు నేను చర్చకొచ్చి ఉపవాస కూటాలకి సాక్ష్యం చెప్తానండి నా పట్ల దేవుడు చేసిన కార్యాన్ని బట్టి. ఈరోజు నీ పట్ల చేయడా, ఈరోజు నువ్వు విశ్వాసం ఉంచితే, ఏమండి నువ్వు విశ్వాసం ఉంచగలిగితే, నీ విశ్వాసం ఉంచితే దేవుడు అద్భుతాలు చేయగలిగినటువంటి వాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి దేవుని కృపను బట్టి. నా ప్రియ సోదరి, కృపగలిగిన దేవుని మాటలు వింటున్నటువంటి నీవు, నువ్వు విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉంచి నా కుమార్తెని బాగు చేయించుకున్నటువంటి విశ్వాసంతో ఎలాగైతే వచ్చిందో అదే పరిస్థితిలో నీవు కూడా ప్రభు మీద విశ్వాసం ఉంచు. దేవుడు కార్యం చేయగల సమర్థుడు. ఆయన మాట ఇస్తే చాలు. ఫోన్లో ప్రార్థన ద్వారా అద్భుతం జరిగింది. దేవుని చిత్తం అయితే ఆ సాక్ష్యం మీ ముందుంచుతాను. మరలా వచ్చే టీవీ ఆ యొక్క ఆ టీవీలో ఆ సాక్ష్యాన్ని మీరు చూద్దురు కానీ. దేవుని కృపను బట్టి ఇక్కడ ఇంకొక మాట ఉంది, ఏంటో తెలుసిన, మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట మాట్లాడతాడు. ఇక్కడ ఎవరంట, ఇక్కడ ఎవరు విశ్వాసంతో ఉన్నాడు, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలీలలో ఎవనికైనాను ఇంత విశ్వాసము లేదు. దేవుడు ఏం చూస్తాడమ్మా, నీ రూపాన్ని,
నీ అందాన్ని, నీ ఎత్తు, నీ లావు ఈ చోటైనా నీ హృదయములో విశ్వాసం ఉందో లేదో చూస్తాడాయన. నీ హృదయములో నమ్మికుందో లేదో చూడాలి. అది ఆయనకొక్కడికే తెలుసు. నువ్వు పరీక్షించుకోవాలి. దేవుని యొక్క కృపచేత ఈరోజు రెండో మాట మాట్లాడుతున్నాడు. ఈయన ఎవరో తెలిసిన శతాధిపతి. ఈయనెవరండి? ముందు మాట్లాడుకున్నాం, ఎవరావిడి? సురోపనీక వంశానికి చెందిన కానాను స్త్రీ. తన బిడ్డను బాగు చేసుకుంది. యేసు మాటవగానే దెయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆరోగ్యంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇప్పుడు రెండో విశ్వాసం ఎవరో తెలిసిన శతాధిపతి. శత అంటే వంద, శత అంటే వంద. అలాంటి శతాధిపతి, దేవుని మహాకృపను బట్టి ఈ శతాధిపతికి దాసుడు ఒకడు ఉన్నాడు. ఎవరున్నారట? దాసుడు, పనిచేసేవాడు. ఆ పనిచేసేవాడికి ఏమొచ్చిందంటే పక్షవాతం వచ్చింది. ఏంటండి? ఎస్, పక్షవాతం వచ్చింది. ఈ పక్షవాతం వచ్చిన దాన్ని బట్టి తన దాసుణ్ణి ఏమండి బాగుపరుచుకోవాలని చెప్పి ఎక్కడికి వచ్చాడట? చెప్పాలి, ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమని అంటున్నాడో తెలిసిన ఏసయ్యా, నా దాసుడికి పక్షవాయు రోగంతో బాధపడుతున్నాడయ్యా. పక్షవాయు రోగం కాబట్టి నా దాసుడు లేవలేని స్థితిలో ఉన్నాడయ్యా. నా యొక్క ఇంటిలో పడి ఉన్నాడు వాడు, నా ఇంట్లో పడి ఉన్నాడు, లేవట్లేదు. పక్షవాయు రోగం కృంగజీస్తుంది. పక్షవాతం వచ్చిన వారిని చూడండి, కాలు చేయి పడిపోద్ది. మనుషులు సహాయం లేనిదే నడవలేరు. కావా? మనుషులు సహాయం కావాలి. ఏమండి మనుషులకి ఏం కావాలి? పక్షవాతం ఎందుకు వస్తుంది అంటే బీపీ. ఏంటండి? బీపీ ఎక్కువైతే కాలు చేయ పడిపోద్దని చెప్తూ ఉంటారు డాక్టర్లు. ఆ రోజే ఉంది బీపీ. ఈరోజు ఆ రోజే ఉంది. యేసు ప్రభు దినాల్లోనే దేవుని మహాకృపను బట్టి ఏ రోగమైనా యేసు స్వస్థపరచగలిగిన వాడు, ఏ దయ్యాన్నైనా యేసు ప్రభు వెళ్ళగొట్టగలిగిన సమర్థుడని మనవి చేస్తున్నాను. ప్రతి రోగంపై అనే అధికారం ఉంది. ప్రతి దుష్టాత్మపై, ప్రతి దుష్టశక్తిపై, ప్రతి విధమైనటువంటి దురాత్మ శక్తులపై యేసు ప్రభుకి అధికారం ఉంది. ఆ అధికారాన్ని తన దాసులకి ఇచ్చి పంపిస్తున్నాడు. ఈరోజు దేవుని కృపచేత విశ్వాసం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మనం గమనించినట్లయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. శతాధిపతి వచ్చి ఏమని అడుగుతున్నాడో చూడండి ఒకసారి. ఆ శతాధిపతి, ప్రభువ నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు, నా యొక్క దాసుడికి పక్షవాయు రోగం వచ్చిందయ్యా, రవ్వాయా ఏమండి అని చెప్పేసని ఆయన అడిగాడా? ఏమని అడుగుతున్నాడు ఆయన? రోగం వచ్చింది అని చెప్పేసని మాట్లాడగలిగాడు యేసు ప్రభుతో. యేసు ప్రభుతో మాట్లాడగలిగినటువంటి ఆ శతాధిపతి ఏమండి ఎప్పుడైతే అన్నాడో యేసు ప్రభు ఏమన్నాడు? నీ ఇంటికి వస్తానయ్యా అన్నాడు. ఇప్పుడు నా అవసరం ఉంది పాస్టర్ గారు, ఇంటి దగ్గర మా ఆయనకి జ్వరం అండి, లేకపోతే మా పిల్లకి జ్వరం అండి అంటే నేనేమనాలి? నేను వస్తాను, ప్రార్థన చేస్తాను మీ ఇంటికి వచ్చి, నేను వస్తానమ్మా అని చెప్పి తెలియజేస్తాను. ఇక్కడ శతాధిపతి చెప్పినప్పుడు యేసు అన్నాడు, నేను ఇంటికి వస్తానయ్యా అన్నాడు. ప్రభువా నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట సెలవిస్తే చాలు అబ్బాబ్బా, ఒక్క మాట నువ్వు సెలవిస్తే నా దాసుడు పక్షవాయ రోగం ఏమైపోద్ది, విడిచిపోతుంది. ఒక్క మాట నువ్వు సెలవి అన్నాడు. యేసు ప్రభుకి ఎలాగుంటుందండి? అంతకుముందు నుంచి ఇస్రాయేలు ప్రజలందరూ ఆయన వెంబడిస్తూనే ఉన్నారు, ఆయనతో ఉన్నారు, శిష్యులు ఉన్నారు, వీళ్ళందరూ వెంబడిస్తూనే ఉన్నారు. ఏమండి విశ్వాసం గురించి మనం తెలుసుకుంటే, ఏమండి విశ్వాసం గురించి మనం ఆలోచన చేస్తే ఈ శతాధిపతి ఏమండి ఆయనతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, నేను ఇంటికి వస్తానంటే వద్దు ప్రభువా, నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అంత అర్హుణ్ణి కాను. నువ్వు మాట మాత్రము సెలవి, నేను కూడా అధికారానికి లోబడినటువంటి వాడినేనయ్యా, నా దగ్గర పనివారున్నారు, ఒకడిని రమ్మంటే వస్తాడు, ఒకడిని పొమ్మంటే పోతాడు అని చెప్తున్నాడు. చూసారా? అలాంటి అధికారి తగ్గించుకుని యేసు ప్రభు దగ్గరకు వచ్చి అధికారాన్ని పక్కన పెట్టి ఏమండి యేసయ్య దగ్గరకు వచ్చి
యేసును అడుగుతున్నాడు. ఒక్క మాట, ఏంటట? సెలవి, నీ మాట. ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ప్రార్థన చేస్తాను. అందరూ మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి. అందరూ కూడా దయచేసి గమనించట్లయితే, ప్రభువా, నా కుటుంబంలో కార్యించే, నా బిడ్డ పట్ల కార్యించే, నా భర్త పట్ల కార్యించే. ప్రభువా, విశ్వాసంతో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. దేవా, నీ వైపు చూస్తున్నా. ప్రభువా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, ఈరోజు నన్ను దర్శించాను ఆయన. ఇదిగో కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేద్దాం. మీరు చూస్తూ ఉన్నారు, మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దయమెడివైన తండ్రి, పరిశుద్ధుడా, మీ కొందనాలు. ఎదుగో ప్రభువా, నాయనా, నీ సన్నిధిలో మొక్కరిల్లి నీ సహాయం కొరకు వేచి ఉన్నటువంటి బిడ్డల కొరకు నాయన ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, నీ కార్యాన్ని నూతనపరచండి. నీ కార్యాన్ని నాయన బిడ్డల పట్ల నూతనపరచండి నాయన. అయ్యా, ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను. ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలు, ప్రభువా, ఓ నీ కృపను బట్టి మార్లపూడి ఆశీర్వాదం గారి కొరకు, వారి భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాన్ని బ్లెస్ చేయండి, వారి కుటుంబాన్ని దీవించండి, వారి ఉద్యోగాన్ని ఆశీర్వదించండి నాయన. ఓ వారి కుటుంబంలో అద్భుత కార్యండి, వారి కుటుంబంలో మేలికరమైన కార్యం జరిగించండి, మంచి గృహాన్ని వారికి మీరు దయచేయండి నాయన. ప్రభువాన్ని దీవెన దయచేయండి, వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే రెండవది నాయన, ఓ నీ కృపను బట్టి నాయన, మెరిపే రవి గారు నాయన, ఓ నీ కృపను బట్టి మమత వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. రవి గారు చేస్తున్న ఉద్యోగాన్ని దీవించండి, వారి మార్గాల్లో తోడయండి, వారికి ఆరోగ్యం ఇవ్వండి, మమతకి ఆరోగ్యం ఇవ్వండి, బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి, బిడ్డల చదువుల్లో మీరు తోడుకుండండి, కుటుంబంలో ఉన్న ప్రతి శోధన యేసు నామములో లైవైపోవునుగా. నీ కృపతో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి బలపరచమని కృప చూపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచు నామ తండ్రి, ఆమేన్, ఆమేన్. మా చిరునామా: క్రైస్ట్ ఫెలోషిప్ చర్చ్, బిషప్ డాక్టర్ కె జోసెఫ్ గారు, పసివెదల, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ నెంబర్ 534346. మీ ప్రార్థన ఆశ్రతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9491714192, మరి ఒక నెంబర్ 9703531373. ఈ కార్యక్రమాన్ని ప్రతి గురువారం ఇదే సమయానికి బ్లెస్సింగ్ టీవీలో వీక్షించండి.